నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ జేఏసీ పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ ఉక్కు కర్మాగార కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని, అందుకు జిల్లాలోని అనుబంధ సంస్థలన్నీ ఒక తాటిపైకొచ్చి ధర్నాలు, నిరసనలు తెలియజేయడానికి సిద్దంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు రాష్ట ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు సమాధానం చెప్తారా? మోడీని బలపరుస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్తారా? ఎవరి ఆస్తిది? ఏది ఆస్తి? ఏమన్నా వేల ఎకరాల భూమిని ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చి వాళ్ళ బయటకు పోయి నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థి యువజనులు విశాఖ ఉక్కు కోసం ప్రాణాలు త్యాగం చేస్తే 67 మంది కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టులు రాజీనామా చేసి విశాఖ ఉక్కును నిలబెట్టుకుంటే 35 సంవత్సరాలు ఇది ఉత్పత్తిలో ఉండి ఈ దేశ ఆర్థిక విధానాలకు తోడ్పడినటువంటి విశాఖ ఉక్కుని ఈ రకంగా ఏకనలిగి ఈ పార్లమెంట్ చట్టాలతోటి, నీ ఎగ్జిక్యూటివ్ చట్టాలతోటి ఈ రకంగా ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అందుకనే 1700 రోజులకు పైగా విశాఖ ఉక్కు కార్మికులు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి ప్రజాసంఘాలు పోరాడి దాన్ని నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తే, మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో మీరు ఆస్తులు అమ్మేసుకోండి, ఖాళీ స్థలాలు అమ్మేసుకోండి, నష్టాలు పూడ్చుకొని ఆయన సలహా ఇచ్చిపోయిండు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఏమో ఈ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి చెప్పారు. మరి ఈ రోజున మోడీ ఈ రకంగా చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు అన్నాం. మీ పార్లమెంట్ సభలు ఏం చేస్తున్నారు పార్లమెంట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని చెప్పి ఇవాళ భారత కార్మిక సంఘాలు, పార్టీలు, ప్రజాసంఘాలు ఈ విశాఖకు మద్దతుగా నిలబడి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క రిలే నిర్వహణ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, దాన్ని చర్యలను బలపరుస్తున్నటువంటి ఈ రాష్ట్ర పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఆ రకంగా విశాఖ